న్యూస్కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కరుణ ప్రత్యేక అధికారి ఏలూరు జాయింట్ కలెక్టర్ నంబూరు తేజ్ భరత్ కరోనా గురించి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వ్యక్తుల గురించి తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ టు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఎవరైతే 15 నుంచి 17వ తారీఖు వరకు ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి నిజాముద్దీన్లో తబ్లిగీ జమాత్ అనే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ప్రేయర్స్ చేసుకుని 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్, జేటీ ఎక్స్ప్రెస్ ఇలా వేరియస్ మార్గాల ద్వారా మన జిల్లాకి వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ముస్లిం కమ్యూనిటీ ఉన్నారు. అలాగే అదే ట్రైన్లో ట్రావెల్ చేసిన ఇతర ట్రావెలర్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మన ఏలూరులోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచడం, ఐసోలేషన్ వార్డ్స్లో ఉంచడం. ఎవరు కూడా, ఒక వ్యక్తికి టైఫాయిడ్ ఉన్న వ్యక్తి తప్ప ఇంకెవరు కూడా ఫీవర్తో లేరు. సో అయినప్పటికీ కూడా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేయడం, ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మనకి మొత్తం 30 శాంపుల్స్ పంపించగా ఈరోజు అంటే ఏప్రిల్ 1 2020న ఇప్పటికీ 24 శాంపుల్స్ టెస్టింగ్ చేయడం జరిగింది. 24 శాంపుల్స్లో 14 శాంపుల్స్ కరోనాకి పాజిటివ్గా రావడం జరిగింది, 10 శాంపుల్స్ నెగిటివ్గా రావడం జరిగింది. ఈ 14 పాజిటివ్ కూడా కంప్లీట్గా ఎవరైతే ఈ జమాత్ అనే కార్యక్రమానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళదే అవటం, వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అసిమ్టమాటిక్గా ఉండటం అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం. సో కేవలం ట్రైన్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ వచ్చిన లిస్టే మా దగ్గర ఉంది. ఇప్పుడు నేను పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు కనుక ఈ నిజాముద్దీన్లో ఈ కార్యక్రమంకి వెళ్ళినట్లయితే ఇమీడియట్గా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కానీ, అలాగే మీ సంబంధించిన తహసీల్దార్కి కానీ, ఆర్డీఓ గారికి కానీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీ ఆరోగ్యాన్ని ట్రీట్మెంట్ చేయడం, మీకు ప్రాపర్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులకు ఎవరైనా వచ్చినా వాళ్ళని కేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మీ దగ్గర నుంచి ఇంకా ఫర్దర్గా ఎవరికి అంటకుండా నెసరీ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీకు తెలిసి ఉన్నట్లయితే, ప్రజలు మీ ఏరియాలో ఉన్నట్లయితే, ఈ ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చిన వాళ్ళు మీ కమ్యూనిటీలో, ఇమీడియట్గా మీరు కమ్యూనిటీ రిపోర్టింగ్ చేయండి. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ ద్వారా ఇంకా ఇతరులకి వ్యాప్తి చెందకుండా ఆపాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక సమాజం అందరినీ కూడా కాపాడుకుంటూ మనం ఈ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అది చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఇంకెవరైనా మత పెద్దలు కూడా దీనికి సంబంధించి ఎవరైనా వెళ్ళినట్లయితే వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మాకు తెలియజేయాల్సింది కోరుతున్నాను. ఏలూరు, ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఏలూరు మున్సిపాలిటీలోనే సుమారు 5 పాజిటివ్ కేసులు ఉండటం వలన ఏలూరు ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కంప్లీట్గా మీరు ఈ లాక్అవుట్ ఏదైతే ఉందో అది కర్ఫ్యూ లాగా మీరు భావించండి. మీరు గృహ నిర్బంధంలో ఉండాలి 100% కూడా. స్ట్రీట్ వెండర్స్ మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కూరగాయలు కొనుక్కోవాలి. మిగతా టైంలో 1 వరకు 11 వరకు టైం ఉంది తిరగచ్చు అని అనుకుంటే మాత్రం ఇది చెప్పలేము. అసిమ్టమాటిక్ పర్సన్ నుంచి చాలా ఈజీగా ట్రావెల్ అయిపోతుంది, ఈజీగా వేరే వాళ్ళకి అంటుతుంది. సిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళు గుర్తించడం, ఐసోలేషన్ పెడతాం ఈజీ. బట్ అసిమ్టమాటిక్ పర్సన్స్ రిపోర్టింగ్ అయిన వాళ్ళు తప్ప, డౌట్ ఉన్నవాళ్ళు తప్ప రిమైనింగ్ వాళ్ళని టచ్ చేయడం జరగదు. కాబట్టి దయచేసి ఏలూరు ప్రజలందరూ కూడా ఈ కర్ఫ్యూని సిన్సియర్గా తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఇది వ్యాప్తి ఇంకా ఫర్దర్ చెందితే కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. సో అది ఏలూరు ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే భీమవరం మున్సిపాలిటీలో 2 కేసులు ఇప్పటికీ రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే పెనుగొండలో 2 కేసులు పెనుగొండ మండలంలో రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఆకివీడు 1 కేసు, ఉండి 1 కేసు, ఉంగుటూరు నారాయణపురం 1 కేసు, భీమడోలు గుండుగొలంలో 1 కేసు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రధానంగా ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నారు. ఈ జమాత్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకే మ్యాక్సిమం ఉంది. ట్రైన్లో తోటి ట్రావెలర్స్కి రాలేదు. జమాత్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఉందంటే సో సంబేర్ అక్కడ మనకి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయిందని మేము భావిస్తూ ఉన్నాం. సో దయచేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నాను. మొదటిది సెల్ఫ్ రిపోర్టింగ్, ఎవరైనా ఇక్కడికి వెళ్ళి ఉంటే మీ అంతటా మీరే సెల్ఫ్ రిపోర్ట్ చేసుకుంటే ఇమీడియట్గా మీ యొక్క ప్రాపర్ కేర్ అండ్ కాషన్ తీసుకోవటం, మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కమ్యూనిటీ రిపోర్టింగ్, ఒకవేళ వారు చెప్పకపోయినా పక్కన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు
మీ ఆరోగ్యరీత్యా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యరీత్యా మీరు రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కమ్యూనిటీ రిపోర్టింగ్. మూడవది, కర్ఫ్యూని సీరియస్గా తీసుకోవాలి. ఎవరు కూడా రోడ్ల మీద తిరగకూడదు. కంప్లీట్ లాక్డౌన్ని పాటించాలి ఏలూరు మున్సిపాలిటీ, భీమవరం మున్సిపాలిటీ. ఎందుకంటే మున్సిపల్ ఏరియాస్లో ఎక్కువ పాపులేషన్ తక్కువ ఏరియాలో ఉంటారు, చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దయచేసి అది ఈ మూడు అంశాలు గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్, ప్రికాషనరీ మెజర్స్ సీరియస్గా ఫాలో అవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.